ರಾಕ್ಷಸರಾಜಾ, 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 ರಾಕ್ಷಸರಾಜಾ. అక్కడే ఆగు గడగాసుర. ఏ విఘ్నాసురుడిని చూసి ముల్లోకాలు భయపడుతున్నాయో అతని సేనాధిపతి ఎవర్ని చూసి ఇలా భయపడి పారిపోయి వస్తున్నాడు? అసురరాజా, ఇది భయం కాదు, ఇది ఆవేశం. మహర్షి అర్జునుడు మీ ఆజ్ఞ మీరాడు. అతను హోమం చేస్తున్నాడు. ఆయనకి అంత ధైర్యమా? నా ఆజ్ఞను మీరే అంత ధైర్యమా? నానాసుర, సింహాసుర, ఆజ్ఞ త్వరగా చెప్పండి అసూర రాజా. మీరిద్దరూ వెళ్ళి ఆ మహర్షి అర్జున్ ఆశ్రమాన్ని నాశనం చేసి రండి. మీరిద్దరూ ముల్లోకాల్లో ఎవరు సృష్టించని విధ్వంసాన్ని సృష్టించండి. ఆ మహర్షికి ఎంత ధైర్యమా? నా రాక్షసుల్నే తన్ని పంపిస్తాడా? అసురరాజా, మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారంటే ఆ మహర్షి తల నరికి మీ పాదాల మీద పడేస్తాను. ఏ నువ్వండో, నా సేనాధిపతుల్నే కొట్టి పంపించాడు. ఆ మహర్షిని నేను వెళ్ళి చూస్తాను, వాడేంటో అంతు తేల్చొస్తాను. అసురరాజా, మీరు చెప్పినట్టే వింటాను, కానీ వీళ్ళిద్దరి పరిస్థితి చూస్తే మీరు కొంచెం ఆవేశించకుండా ఆలోచించాలని తోస్తుంది. అసురరాజా, మీకు ఈ ఏంటి? క్షమించండి అసురరాజా. క్షమాపణకి అవసరం లేదు కంకాసుర. నా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేయి. అసలు వీళ్ళని ఎలా తన్నాడో నాకు అర్థం లేదే. ఇది తీసుకోండి. అరే అరే, చాలు చాలు పార్వతి, ఎంత తినమంటావు నన్ను? నేను చేసిన వంట మీకు నచ్చలేదనుకుంటాను. నీ వంటలాగా ఈ బ్రహ్మాండంలో ఎవరూ చెయ్యలేరు పార్వతి. బాలగణేశుడు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. తన కోసం నేను చాలా కుడుములు చేసి పెట్టాను. దానికింకా సమయం ఉంది పార్వతి. అంటే ఏంటి? అవును, మన పుత్రుడు బాణువుల్ని కాపాడే సమయం ఆసన్నమైంది. మహాదేవా, మన బిడ్డ ఇంకా చిన్నపిల్లవాడు, తనకేదైనా జరిగిందంటే నేనస్సలు మిమ్మల్ని క్షమించను. పార్వతి, మన పుత్రుడు బాలగణేష్ సృష్టికి ప్రారంభం. అతనేగాని లేకపోతే ఈ సృష్టే లేదు. అంటే ఏంటి? దానర్థం చాలా ఎక్కువ ఉంది పార్వతి. అంటే? ఓం భూర్భువ స్వాహ. ఓం ఖం గణ. ఓం అగ్నిదేవాయ నమ స్వాహ. ఓం ఖం గణవదాయ నమ స్వాహ. మహర్షి ప్రాణాలతో ఉండాలంటే అది ఆపు ముందు. అలా ఆపకపోతే అదే హోమంలోనే నిన్ను, నీ ఆశ్రమాన్ని నాశనం చేస్తా.
ఈ పళ్ళం చాలా రుచిగా ఉంది. ప్రభు, అగ్గం చెప్తున్నాడు ఈ సమస్య చాలా పెద్దదవుతుందంటున్నాడు. మీరు వెంటనే మహర్షిని కాపాడాలంటున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ముందు పండు తిను. ఇంత తీయని పండు తినకుండా వెళ్ళాడంటే వాడు దద్దమ్మే. నేను ఇలా అరుస్తుంటే నీకు వినిపించట్లేదా? ఇప్పుడు ఆపుతావా లేదా? మహర్షి, ఓం నమః శివాయ స్వాహ. ఓం నమః స్వాహ. ఋషులు, మునులు మరియు శిష్యులు, యాగాన్ని ఆపకండి. అలాగే మహర్షి. మహర్షి, నా దగ్గరికి రావడానికి నీకు ఇంత సమయం పట్టిందా? నిన్ను నాశనం చేస్తాను. జనన మరణాలు నీ చేతిలో లేవు రాక్షస, నీ జీవితం కూడా నీ చేతిలో లేదు. అందువల్ల నువ్విక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపో, లేదంటే నాశనమైపోతావు. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నిన్ను నేను ఇక్కడ చంపిగాని వెళ్ళను మహర్షి. మరణించడానికి సిద్ధంగా ఉండు. ఆగు అసురరాజా. నువ్వేంటి బాలక, అసలు మీరందరూ ఎవరు? నువ్వు ఎలాంటి అసురరాజువో మాకు తెలీదు, కానీ బాలగణేశుడే నువ్వు తెలీదంటున్నావే. ఇతను ఎంతో శక్తి సామర్థ్యాలున్న బాలగణేశుడు. మేము ఇతని మిత్రులం. అతను అగ్గం, ఇతను పగ్గం, ఇతను నంది, ఇక నేను. అంటే ప్రభు ప్రయాణించే మూషిక వాహనాన్ని. ఓ మూషకమ్మా, నువ్విక్కడి నుంచి ప్రాణాలని కాపాడుకొని పారిపో. వెళ్ళి బంధులో దాక్కో. అసురరాజా, నువ్వు ఈ విధంగా మమ్మల్ని చూసి మాట్లాడడం మంచిది కాదు. నీ శక్తిని మంచి విషయాల కోసం ఉపయోగించడం మంచిదని నేను అనుకుంటున్నాను. నాతో నువ్వు పెట్టుకోవద్దు బాలక, అందర్నీ నాశనం చేసేస్తాను. నేను నిన్ను ఆపగలను విఘ్నేశ్వర్. నేను నువ్వు చేస్తున్న తప్పుని దండించి తీరుతాను. ఎందుకు ఇలా చేస్తున్నావు బాలగణేష్? నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ అసురుడితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? చెప్పు చెప్పు, యుద్ధం చెయ్యగలవా? చెప్పు, నన్ను కొట్టు. ఇప్పుడు ఇతనికి ఏం జరగబోతుందో? ఏంటి ఏంటి, ఏమైంది? అదేంటంటే అసురరాజా, నా భక్తులు స్వచ్ఛమైన మనసుతో ఏది కోరినా నేను వెంటనే అది నెరవేరుస్తాను. కానీ ఆ నమ్మకం నిజమై ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ కోరిక నా దగ్గర కోరావు, నేను తప్పకుండా దాన్ని తీరుస్తాను. తదాస్తు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నువ్వు గాని మారిపోతానని ఇప్పుడు చెప్పు, నేను వెంటనే నిన్ను వదిలేస్తాను. మాయ బాలక, నన్ను నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? నేనే నిన్ను నాశనం చేస్తాను ఇదే ప్రదేశంలోనే. ఇంత జరిగినా సరే అసురరాజా, నీకసలు బుద్ధే రాలేదు. వద్దు, నా మాటను వద్దు. ఇంతటితో నీ ఆట ముగిసిపోతుంది అసురరాజా. వద్దు వద్దు. విఘ్నాసురుణ్ణి నాశనం చేసి మంచి పని చేశావు బాలగణేష. ఈ రోజు నుండి నువ్వు విఘ్న వినాయకుడుగా వర్ధిల్లుతావు. విఘ్న వినాయకుడు బాలగణేష్ కి జై.
మహర్షి, ఈ జైజైలు తరువాత. మీ ఆశ్రమంలో తినడానికి కుడుములున్నాయి అంటే దయచేసి వాటిని మాకివ్వండి. చాలా ఆకులేస్తోంది. మూషికా, నంది, బ్రింగి, అగ్గం, బగ్గం, అందరూ ఊపిరి బాగా బిగబెట్టి పరిగెత్తండి. ఎవరు గెలుస్తారో వాళ్ళకి రోజు నేను 5 లడ్డూలు ఇస్తాను. పరిగెత్తండి. నీకేం దెబ్బ తగలలేదు కదాగాం. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. సరిగ్గా చెప్పారు నంది భగవాన్. నేను వీణ్ణి సరైన సమయంలోనే పట్టుకున్నాను. దుష్టాసుర అణువిలా చేయడం మంచిది కాదు. దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది, చూసుకో. అదెలా ఉంటుంది? దాని గురించిన వివరాలు భగన్ చెప్తాడు. నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను. శాంతించు భగ్గం, శాంతించు. ప్రభు, పగ్గం అగ్గంకి ఏదైనా సమస్య వస్తే మీరెందుకు ఇంత కోప్పడుతున్నారు? దీని వెనుక ఒక కథ ఉంది. అగ్గమైనా సరే బగ్గమైనా సరే చిన్న వయసు నుంచే వాళ్ళకి చాలా స్నేహితులున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు స్నేహితులు శివునికి భక్తులుగా ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా కోళ్ళని వెంబడించడం ఎప్పుడు మారుకుంటారు మీరు? ఏ అల్లరి మొక్కలు, పారిపోకండి, ఆగండి, ఆగండి. ఆహా, ఇన్ని వంటకాలు చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది మిత్రమా. అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, మొదలు పెట్టు. ఇక నీ పని నువ్వు మొదలు పెడతావా మిత్రమా? అగ్గము బగ్గము వాళ్ళ శక్తిని నమ్ముకుని వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలకి మధ్యలో మహాదేవునికి భక్తుల మేమే మేమే అని రెండు కుటుంబాలు గొడవ పడి విడిపోవడం మొదలు పెట్టాయి. రెండు కుటుంబాలు విరోధులయ్యారు. అంతేకాదు, వాళ్ళ అమ్మా నాన్నలు అగ్గం మీద బగ్గంకి, బగ్గం మీద అగ్గంకి చాడీలు చెప్పారు. చెప్పు, మళ్ళీ వాడితో జత కడతావా? లేదు నాన్న, లేదు. ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను. ఇక పైన ఆ పగ్గంతో ఎప్పుడు కలిసి ఉండకూడదు, అర్థమైందా? అలాగే తండ్రి గారు. నాకెప్పుడు నువ్వే గుర్తొస్తున్నావురా పగ్గం. రేపు ఉదయాన్నే వచ్చి నేను నిన్ను కలుస్తాను పగ్గం. నేను మైదానానికి వస్తాను, నువ్వు అక్కడికి రా. మీ నాన్నగారు చేసింది ఏం బాలేదు అగం, అది చాలా తప్పు. మా నాన్న మహాదేవుని యొక్క పరమభక్తుడు, కానీ ఆయన కాదు. ఇక మనం కలుసుకోవడం కుదరదు అగం. పగ్గం. అదే సమయంలో అసురుడు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు. అసురుల సేన గ్రామాన్ని ఆక్రమించిందా?
తర్వాత ఏమైంది ప్రభు? అదే చోట్ల ప్రతిసారి గొడవలు కొట్టుకోడాలు ప్రారంభించారు. నువ్వు అక్కడనే ఉండు అగం, నా వద్దకు రావద్దు అగం. ఇక మీదట నువ్వెవరువో నాకు తెలియనే తెలీదు. చెప్పేది విను. భయపడకు పగ్గం, ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను. నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు. ఎందుకగం? ఎందుకంటే నువ్వు నావాడివి కదా. అయ్యో లేదు, అగం అగం, నువ్వు భయపడనే వద్దు, నేను నిన్ను కాపాడతాను. అగం, నీకేమీ కాలేదు కదా. దెబ్బతిన్న అగ్గాన్ని బగ్గం వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడ సుమారు ఒక నెల వరకు అగ్గానికి వైద్యం జరుగుతూనే ఉంది. ఆ నెలంతా అగ్గం బగ్గం పక్కనే ఉండి తనకి సేవలు చేస్తూనే ఉన్నాడు. తనకి దగ్గరుండి వైద్యం బాగా చేయిస్తూ ఉన్నాడు. అందువల్లే అగ్గానికి బగ్గం యొక్క కొత్త భాష అర్థమైంది. నన్ను క్షమించు అగం, నా వల్లనే కదా నీకు ఈ పరిస్థితి. అగం
అగ్గం భగ్గాన్ని మన్నించడం వల్ల అగ్గానికి భగ్గం మీద చాలా ప్రేమ కలిగింది. ఆ తరువాత అగ్గం భగ్గం అస్సలు విడిపోనే లేదు. అగ్గానికి సమస్య వస్తే భగ్గం అస్సలు తట్టుకోలేడు. వీళ్ళిద్దరి బాల్యంలో దుఃఖంతో కూడిన కథ వింటుంటే మాకు చాలా బాధగా ఉంది ప్రభు. ఈ విధంగా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మూషిక. కష్ట సుఖాల్లో స్నేహితులనేవారు అస్సలు విడిపోనే విడిపోరు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు. అగం పగం దగ్గర మేము క్షమించమని అడిగితేనే మాకు శాంతి. అప్పుడే నా మనసులో ఉన్న సమస్య తీరుతుంది ప్రభు. అదిగో వాళ్ళిద్దరూ వచ్చేశారు, క్షమించమని అడగండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. బాల గణేశ, నీ కృపా కటాక్షం మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చారా ప్రభు? తీసుకోండి ప్రసాదం. రాణి ఇందుమతి, నాకొక విషయం అర్థం కావట్లేదు. నాలాంటి అందమైన మగాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనస్సు ఎందుకని ఈ బొజ్జ గణపతిపై వెళ్తుంది? నాకు అర్థం కావట్లేదు. నేను రాజా చిత్రాంగదుడిని, ఇలాంటి అందమైన మగాణ్ణి పెట్టు. ప్రభు, సరే ఆపు, నేను వేటకు వెళ్తున్నాను. అయ్యో బాల గణేష, ఈయన్ని నువ్వే క్షమించాలి. ఈయనకి బదులుగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎప్పుడు మా మీద మీ కరుణ జాలి ఉండాలి స్వామి. సరిగ్గా చెప్పావాగం. నందిని ఎప్పుడు చూసినా నాకు నీలాగే కోపం వస్తుంది. ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు చూడు. అది మాత్రమే కాదు, కోప్పడినప్పుడు అతని ఒళ్ళు మొహం భయంకరంగా మారిపోతుంది. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా కోపంగా ఉన్నప్పుడు అతని ఉగ్ర రూపాన్ని చూసి భయపడిపోతారు. ఏంటది? కాదు కాదు, నువ్వు ఒక్కడవే కష్టపడద్దు. మనమిద్దరం కలిసి నందికి ఒక గుణపాఠం నేర్పాలి. ఆ తర్వాత నంది మన ఇద్దరికి మసాజ్ చెయ్యాలి. అయ్యో నౌకరుల్లారా, ఇంత గట్టిగా నొక్కకండి, నెమ్మదిగా. ఏంటి, మీ శరీరంలోకి నంది యొక్క ఆత్మ వచ్చిందా ఏంటి? అయ్యో నంది, నువ్వు మేము. నేను అందరినీ భయపెట్టేవాడా? ఇప్పుడు నేను మీ ఇద్దరికి భయం అంటే ఏంటో చూపిస్తాను. నీ బయటకు తీసుకొస్తా చూడు. అరే నంది, ఏమైంది నీకు? ఎందుకింత బాధగా ఉన్నావు? ఒకవేళ అగ్గం భగ్గం నీ పైన కోపగించుకున్నారా? లేదు ప్రభు, అగం పగం వల్ల నేనేం బాధపడలేదు. వారిని దారిలో పెట్టడం నా బాధ్యత కదా. రాజా చిత్రాంగదన్ తలుచుకునే నాకు బాధగా ఉంది. ప్రభు, వాళ్ళెప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. మీరు ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. మీకు రాణి హిందుమతి గురించి బాగా తెలుసు కదా, ఎంత గొప్ప భక్తురాలు. శాంతించు నంది, శాంతించు. రాజా చిత్రంగత్ రూపమే చాలా ధర్మ సంకటంలో పడేస్తుంది చూడు. Oh.
ఎవరిది? నా ముందుకురా, చూడు నేను నీ ముందే ఉన్నాను, చెప్పు. నేను వేటాడడానికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కున్నాను, అంతఃపురానికి వెళ్లే మార్గం చెప్పు. చిత్రున్నయ్య కదా నువ్వు, గొప్ప అంతగాడివి కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తరువాత ఇద్దరం కలిసి వేటాడుకోవచ్చు. నువ్వు తప్పిపోయావన్న బాధ ఇక నీకు ఉండదు, ఎందుకంటే ఈ అడవి నాది, ఇక్కడున్న ప్రతి వస్తువు నా సొంతం. ఇది ఆ రాక్షసి అడవి కదా, మహారాజా భయంకరమైన అడవి లోపలికి వెళ్ళారే. లేదు, మనం వెంటనే వెళ్ళి రాణిగారితో చెప్పాలి, లేదంటే ప్రమాదం. లేదు భగవంతుడా, ఏమిటిదంతా, నా భర్తని రాక్షసి పెళ్లి చేసుకోబోతుందట, ఇలా జరగడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః. కురుమదేవ్. ఓహో ప్రభో, ఈ శ్లోకం చాలా కఠినంగా ఉంది. మూషిక, శ్లోకం ఏమి కఠినంగా లేదు, నీ బుద్ధే కఠినంగా ఉంది. నంది, ఎందుకింత కంగారుగా ఉన్నావు? రాజా చిత్రాంగదను రాక్షసి పట్టుకెళ్లిపోయింది, అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. రాజుగారు వివాహానికి అంగీకరించకపోతే ఆమె అతన్ని చంపేస్తుంది. ఆ రాజా యొక్క అందమైన స్వరూపం ఇక్కడకొచ్చి నిలబడింది చూసేవా. పద మూషిక, ఈ రోజు తన పని పట్టాలి పద. ఈ రోజు ఆ రాక్షసి యొక్క పని ఎలాగైనా పట్టి తీరాలి. ఒప్పుకో రాజా, నన్ను పెళ్లి చేసుకో, లేదంటే దెబ్బలు తింటూనే ఉంటావు. తరువాత నువ్వు చనిపోతే ప్రజలు నన్ను తప్పు పెడతారు, అదే నిన్ను చంపేశాను అని. ఎందుకంత కంగారు పడతావు రాక్షసి? ఎవరయ్యా మీరందరూ? మీరందరూ పండితులా? రండి రండి, మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టండి. రాక్షసి, మర్యాదగా రాజాని వదులు, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆయన్ని వదిలేస్తే ఏమీ చేయను. నువ్వు నన్ను భయపెడుతున్నావా? అది నన్ను, ప్రపంచమే నన్ను చూసి భయపెడుతుంది, ఇంత చిన్నవాడివి నన్ను భయపెడతావా? ఒక విషయం మర్చిపోయావా, ఈ అడవి నాది, ఈ అడవిలో నేను చెప్పేదే జరుగుతుంది, ఇక్కడ ప్రతి చెట్టు నేను చెప్పినట్టే వింటుంది. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను ఇక్కడ నుంచి వెళ్ళడం కాదు, ముందు నీకు మంచి బుద్ధి చెప్పే వెళ్తాను. వీళ్ళందరినీ పట్టుకుని చావబోదండి. చూసావా, నీ స్నేహితులకి ఎలాంటి శాస్తి జరిగిందో. నువ్వు నా పని పెడదామని అనుకున్నావు కదా, నన్ను కొడదామని భయపెడదామని. ఇప్పుడేం చేస్తావు చెప్పు, నాకు చాలా భయం వేస్తోంది. ఏమైంది, నేనేదైనా తప్పుగా చెప్పానా? లేదు రాక్షసి, నువ్వేమి తప్పుగా ఏం చెప్పలేదు. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే నేను వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను, అయితే వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. నువ్వు కూడా నా దగ్గర నిజాయితీగానే అడిగావు, అందువల్లే నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటి 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 తదాస్తు? తదాస్తు అంటే ఏంటి? భయపెట్టే పని నాది, మీది కాదు. నేను భయపడను, దేనికి భయపడను. Ah!
ఎవరు నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్, వదిలేయ్! నన్ను క్షమించు, దయచేసి నన్ను వదిలే. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఈ అడవికి రాను. దయచేసి నన్ను వదిలే. మర్యాదగా వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. బాల్ గణేష్, నన్ను క్షమించండి. నా అందాన్ని తలుచుకొని నేను ఎంత గర్వపడ్డానంటే అసలు నాకు మంచి చెడ్డ ఏదీ కనిపించలేదు. ప్రభు, నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిడుతూనే ఉండేవాణ్ణి. నాలాంటి పాపిని క్షమించి అంగీకరించండి ప్రభు, క్షమించండి. బాల గణేష్, నువ్వు నా భర్తని కాపాడినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాల గణేష్, మీకెందుకు పూజ చేస్తుంది అని నేను రాణిని తిడుతుండేవాణ్ణి. కానీ ఈరోజు ఈమె భక్తి వల్లే నా ప్రాణం కాపాడబడింది. ఈ రోజు నుంచి నేను నా భార్య కలిసి మీకు పూజ చేస్తూ ఉంటామయ్యా. రాజా, మీ అందం చూసుకుని మీరిప్పుడు గర్వపడకుండా ఉండడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదంతా నీ భార్య యొక్క గొప్పతనం అనే చెప్పాలి. ఇది గుర్తుంచుకోండి.